కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. మరి మా రాంపూర్ గ్రామంలో మరి ఏ తరాన ఎప్పుడు ఎవరు బుట్రాయి పెట్టినారో కానీ అది శిథిలావస్థకు పోవడం మళ్ళీ గ్రామ పెద్దలంతా కూడా ఒక ఐకమత్య భావానికి వచ్చి మళ్ళీ రాంపూర్ గ్రామంలో మనం కొత్తగా బుట్రాయిని ప్రతిష్ఠించుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చి మా కాడికి రావడం జరిగింది. సరే మీ ఐక్య మీ కోరిక ప్రకారం మేము కూడా రావడం జరిగింది. కార్యక్రమం మొదలు కావడం జరిగింది. ఏదేమైనప్పటికైనా ఈ కార్యక్రమం విజయవంతంగా గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా మంచికి ఒక చేయి చొప్పున వేసి ఈ కార్యక్రమానికి అందరూ తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. మరి ఈ కార్యక్రమం 7వ తారీఖు ఉదయం నుంచే పనివాట్ల వాళ్ళు ధోరణాలు కట్టే కార్యక్రమం 7వ తారీఖు సాయంత్రానికల్లా ధోరణాల కార్యక్రమం పూర్తి అయిపోతుంది. 7వ తారీఖు రాత్రే ఇక కలశాలు పెట్టుకునే కార్యక్రమం ఐగారతో మేము చేయించుకుంటాము. 8వ తారీఖు మరి ఘనంగా మరి అన్ని రకాలమైనటువంటి ఈశాన్య పూజలతో సహా నవగ్రహ పూజలతో సహా మరి మండపారాధనలతో సహా సర్వ పూజలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. 8వ తారీఖు మొత్తం 9వ తారీఖు కూడా హోమ కార్యక్రమం. 8వ తారీఖు కూడా హోమాలు ఉంటాయి సాయంత్రం. ఇక 9వ తారీఖు కూడా హోమ కార్యక్రమాలు మరి ఇలాంటి కార్యక్రమాలు సాయంత్రం వరకు ఉంటాయి. మరి లక్ష్మీ పూజలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఒకదాని వెనుక కాకపోతే ఒక 10 నిమిషాలు ఒక్కొక్క కార్యక్రమం కాస్త మీరు రావడంలో ఎనుకో ముందో లేట్ కావచ్చు. అందుకు తప్ప కార్యక్రమాలు మాత్రం ఏ విధంగా అయితే మునుపు మనం చెప్పుకున్నామో అదే విధంగా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయి. ఈ 10 నిమిషాలు గ్రామ పెద్దలు మీరు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మరి తగువైన వ్యక్తులు వాళ్ళు గద్దె మీదకి రావడం కానీ అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాల్సినటువంటి విధి విధానాలు ఉన్నప్పుడు వాళ్ళు రావడంలో ఒక అర్ధగంట అటో ఇటో లేట్ అవుతూ వస్తుంది తప్ప మొత్తం ఏ విధంగా అయినా అన్ని విధాల విజయవంతంగా జరుగుతుంది. ఇకపోతే మరి పొత్తిపోసి కార్యక్రమానికి కూడా దారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొత్తిపోసి దానికి ధాన్యం ఏర్పాటు చేసుకున్నారు. మరి బలిముద్దకు బియ్యం ఏర్పాటు చేసుకున్నారు. వండడానికి జొన్నలు ఏర్పాటు చేసినారు. పనులు కూడా ఎక్కడెక్కడ మరి చిక్కచక్క జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కార్యక్రమాలు మాత్రం ఈ విధంగా జరుగుతాయి. ఆదివారం మాత్రమే ఇందు కార్యక్రమాలు మొదలవుతాయి. శనివారం మొత్తం బోనాల కార్యక్రమం పూర్తి అయిపోతుంది. ఎందుకంటే శనివారం బోనాలు పెట్టుకుంటూనే మనకు పని జరిగిపోతుంది. కాబట్టి ఆదివారం ఇందు కార్యక్రమాలు మొదలవుతాయి. ఇందు కార్యక్రమాల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళ ఇష్టం బుర్రాయి కాడుకోసుకునేవాళ్ళు, పులమల కాడుకోసుకునేవాళ్ళు, ఎల్లమల కాడుకోసుకునేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దైవాల కాడుకోసుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టం. లేదా ఇంటికి 2 కోస్తున్నాం మరి గ్రామదేవత ఆమె కూడా ఒక శక్తి స్వరూపిణి కదా, ఆతలి కాడ కూడా మన ఇంటి తరపు నుంచి ఒకటి కోసుకున్నాం అనే వాళ్ళ ఇష్టం. అది కొయ్యాలన్నటువంటి రూలు కానీ ఉండదు. కానీ గ్రామం తరపున తెచ్చినటువంటి పనివాట్ల వాళ్ళ ఆటలు అయితేనేవి అన్నీ కూడా బొడ్రాయి కాడనే ఖచ్చితంగా దిగుతాయి. కట్టమైసమ్మ కాడ ఒక ఆట దిగుతుంది, పోషమ్మ తల్లి కాడ ఒకటి దిగుతుంది, పెద్దమ్మ తల్లి కాడ ఒకటి దిగుతుంది. అక్కడ బోనాలు గ్రామదేవతలకు అన్నీ కూడా కుమ్మరవాళ్ళతోనే బోనాలు వండించి అన్ని దేవతలకు బోనాలు పెట్టించడం జరుగుతుంది. ఈ ఊరబోనం అంటారు. మీ ఇళ్ళలో బియ్యము జొన్నలు వసూలు చేసినాం కదా, ఈ అందరి కలిపి బోనా వండితే అందరి బోనం కూడా ఆ తల్లికి చేరినట్టు లెక్క. ఇది ఈ కార్యక్రమాలు జరుగుతాయి నాయన. మరియు గ్రామ పెద్దలకు, కుల పెద్దలకు, బొడ్రాయి కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన రాంపూర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట సంకల్ప భాగంగా గ్రామదేవత బొడ్రాయి నాభిశిల నూతన విగ్రహ స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ వివరములు, స్వస్తశ్రీ వ్యవహారిక చాంద్రమారాయణ శ్రీ క్రోధీనామ సంవత్సరం శ్రావణ శుద్ధ తదియ 7/8/2024 మొదలు బుధవారం మొదలు శ్రావణ శుక్ల సప్తమి 11/8/2024 ఆదివారం వరకు కార్యక్రమాలు పూర్తి కావడను. 7/8/2024 బుధవారము సాయంత్రం 4 గంటల నుండి గ్రామంలో గ్రామదేవత తోరణాల కార్యక్రమం, అనగా మన గ్రామంలో దేవాలయాలకు మరియు గ్రామ యొక్క కొలిమెరల పనిగట్లకు బొడ్రాయి అమ్మవారి ప్రాంగణయందు తోరణాల కార్యక్రమం జరుగును. తదనంతరము 8/8/2024 గురువారం ఉదయము 9:30 నుండి గోప్రదక్షిణ, అనగా ముందు ముక్కోటి దేవతలు కొలుగుతున్నటువంటి గోమాత కామధేనువును గోప్రదక్షిణ చేయించి తదంతరము ఇక్కడ పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయి. తంత్రము గోప్రదక్షిణంద్రము గణపతి పూజ, పుణ్యావచనము, యాగశాల ప్రవేశము, మంటపారాధన, కలచ స్థాపన, దేవతాహ్వానము, అగ్రార్పణ, తదంతరము విగ్రహాలకు అభిషేకము, తదనంతరము
ఎనిమిదవ తారీఖు ఉదయం తొలిరోజు తంత్రము విగ్రహాలకు అభిషేకము అఖండ దీపారాధన తదంతరము మధ్యాహ్నం 2 గంటల నుండి గ్రామ ఆడబిడ్డల చేత అమ్మవారికి జలాభిషేకం మరియు జలాధవాస కార్యక్రమం. అనగా 8వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి గ్రామ ఆడబిడ్డలు అందరూ కూడా వడ్రాయ అమ్మవారి సన్నిధానానికి జలబిందులు తీసుకుని వచ్చి మంగళహారతులు పాలకాయలతో ఇక్కడ అమ్మవారికి నీళ్లు సమర్పించే కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్కరూ కూడా 8వ తారీఖు రోజున ఉదయాన్నే ఆడబిడ్డలను చేరుకునే విధంగా, వీలైతే 7వ తారీఖు సాయంత్రమే గ్రామానికి చేరుకునే విధంగా చూసుకోవాలని మనం చేస్తున్నాం. తదనంతరము అమ్మవారికి జలాభిషేక అనంతరము అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగును. అనగా అగ్ని ప్రతిష్ట అనగా హోమం, అగ్నిని ప్రతిష్టాపన చేస్తాం. ఆ యొక్క అగ్నిదేవుని ప్రతిష్టాపించి తంత్రము ఇక్కడ ఫస్ట్ స్వాహాదేవిని ఆవాహనం చేస్తాం. తదనంతరము 9/8/2024 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి గణపతి హోమం, వాస్తు, నవగ్రహ, మృత్యుంజయ, శీతల, దుర్గా, చండి, లక్ష్మీ సహిత హవన హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అనగా 9వ తారీఖు ఉదయము గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి హోమాల మీద కూర్చోండి కార్యక్రమం జరుగుతుంది. హోమానికి అవసరమయ్యే సామాగ్రి మీకు ఆల్రెడీ చెప్పినాము, మళ్ళీ ఒకసారి మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. తదంతరము ఈ హోమ కార్యక్రమంతరము అదే ఉదయాన్నే లక్ష్మీ పూజలు, కుంకుమ పూజలు, అనగా స్త్రీలు మాత్రమే చేసేటువంటి, పెళ్ళైన వారు కానీ పెళ్లి కాని వారు కానీ కుంకుమ పూజల్లో పాల్గొనవలసి ఉంటుంది తప్పనిసరి. తదంతరము దేవతామూర్తులను ధాన్యాధివాసము, ఈ యొక్క బొడ్రాయి జలాధివాస అనంతరము తెల్లవారి మనము ధాన్యాధివాసము, ధనాధివాసము, పుష్పాధివాసము, ఫలాధివాసము, శేయాధివాస కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనం మధ్యాహ్నము 4 గంటల నుండి గ్రామం చుట్టూ కొత్త కార్యక్రమానికి బయలుదేరవలసి ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే మన పులివిహారద్దులు ఉన్నాయో, మనం ఎక్కడైతే బాట చూసామో అక్కడ పూర్తిగా కొత్త కార్యక్రమం, నవధాన్యాలతో కొత్త కార్యక్రమం. ఈ యొక్క పొత్తి కార్యక్రమం ఎందుకు చేస్తాము, ఈ యొక్క రాశి మీద ఎందుకు చేయాలా, మిగతా రాశి మీద ఎందుకు చేయకూడదు అంటే, ఈ యొక్క నాభి అంటే 84 లక్షల జీవరాశులకు గాను నాభి అనేది బొడ్డు అనేది ఎంత ప్రాముఖ్యతో, అదేవిధంగా గ్రామానికి బొడ్రాయి కూడా అంత ప్రాముఖ్యత, విశిష్టత. బొడ్రాయి లేని ఊరు, గొడ్రాలు సాగిన బిడ్డ, మగదాడు లేని ఎంత ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, బొడ్రాయి లేకుండా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఈ యొక్క గ్రామదేవతను ప్రతి గ్రామంలో కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. తదనంతరము కొత్త కార్యక్రమం అనంతరము 10/8/2024 శనివారం షష్ఠి తెల్లవారుజామున 3:41 బ్రహ్మముహూర్తమందు అమ్మవారి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. అంటే ఉదయాన్నే 9 రాత్రి 10 తెల్లవారుజామున 3:41 బ్రహ్మముహూర్తంలో ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఆ ముహూర్తానికి తప్పనిసరి యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున 5 గంటల నుండి బలిహరణ కార్యక్రమం, అంటే మనం పొత్తిట్లయితే వస్తుంటామో అదేవిధంగా బలి జల్లడం జరుగుతుంది. తదనంతరము ఉదయము 9 గంటల నుండి బోనాల కార్యక్రమం, బుడ్రాయి అమ్మవారికి ప్రతి ఇంటి నుండి కూడా గడప గడప నుండి అమ్మలక్కలందరూ కూడా బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి నైవేద్యం సమర్పించి తదంతరం ఆ బోనాలు తీసుకుని వాళ్ళ పొలాల్లో చిలకలలో చల్లుకోవడం జరుగుతుంది. 11/8/2024 ఆదివారం రోజున విందు కార్యక్రమం, అనగా మీ తమ తమ కార్యక్రమం వచ్చినట్టు బంధువులకు చుట్టాలకు మంచి చెడు కార్యక్రమాలు మీ ఇళ్లలో మీరు చేసుకోవాలని మనం చేస్తున్నాం.